మరియు కాఫీ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ కెఫీన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రాజు ఇతడు రత్నాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఇతని తల్లిదండ్రులను వదిలిపెట్టి కొత్తపల్లి అనే గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో రాజు పేపర్ వేయడం మొదలు పెడతాడు. ఒకరోజు పేపర్ వేసేటప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నా జీవితంలో నాలాంటి వాడు ఈ పని చేయడం మొదటిసారి చూస్తున్నా. వీని ఏదో ఒకటి చేయాల్సిందే. అదేవిధంగా రెండో రోజు పేపర్ వేసేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఇద్దరు పరిచయాల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వీళ్ళిద్దరూ పరిచయాలు చేసుకుంటారు. మరి ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నాకు ఎవరు లేరు, అందుకే నేను ఈ ఊరికి వచ్చాను. ప్రస్తుతం నేను బస్టాండ్ లో ఉంటున్నాను. అయితే పా, మా ఇంటికి వెళ్ళు. ఇది మా నాన్నగారి కోరిక. రోజు మైదానానికి వెళ్లి సాధన చేసే అలవాటు ఉంది. ఎందుకంటే ఈ ఊరికి సైనికుడిగా మారాలని నా కోరిక. కాబట్టి ఈ ఊర్లో రెండు పోస్టులు మాత్రమే మిగిలాయి. రెండు పోస్టులు దక్కించుకోవడానికి మనం రోజు మైదానానికి వెళ్లి సాధన చేద్దాం. మన ఊరికి మనం గట్టి పోటీని ఇవ్వగలం. కృషి పట్టుదల ఉంటే మనం ఏ విజయాన్ని సాధించగలుగుతాం. My face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now,
మైదానంలో చూస్తున్నా, నీ స్పీడు చాలా బాగుంది. నీ స్పీడు ఇలాగే కొనసాగించు, నువ్వు అనుకునే కన్ఫర్మ్ సాధిస్తావు. చెయ్యలేని రేసు లాంటిదే రమ్మాలో ఈ స్పీడు. చెయ్యలేని రేసు లాంటిదే రమ్మాలో ఈ స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్క్ లే రమ్మాలో ఈ స్పీడు. మనుషుల్లే గెలిచేది యుద్ధంలో మైలేజ్ రే, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? ఇంకా 24 గంటల టెస్ట్ ఉందిరా, తొందర రారా రే. అరే, నన్ను ఇక్కడ పాదగడలో బంధించారా, త్వరగా రారా, వచ్చి తీసుకెళ్ళి. రే, అలాగే ఉండరా, వస్తున్నా. Thank you.
దీన్నే అంటారు ఆలస్యం అమృతం విషయం. చివరకు రాజు అతను సంత గ్రామంలో ఉండే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోతాడు. టు సక్సీడ్ ఇన్ లైఫ్ యు నీడ్ టూ థింగ్స్, ఇగ్నోరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. Ladies and gentlemen, he's back once again, this time as Sardar. So all the bad guys, Khabardar.